హలో అండి. సో ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అండి. సో గుంటూరు స్టైల్లో చాలా బాగుంటుంది, స్పైసీ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవంతా స్పైసీ ఉండవు, చాలా బాగుంటాయి. సో ఒక 1 మినిట్ అలా మనం ఊరికే మన బాండీలో ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్తో. సో తర్వాత మనం ఒక 1 మినిట్ తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం దూరంగా ఉండండి, అవి కనుక పేలుతూ ఉంటాయి ఎందుకంటే పచ్చిమిరపకాయల నూనెలో ఫ్రై అయినప్పుడు కొంచెం మనకి చిందుతూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం దూరంగా ఉండి మనం అవి ఫ్రై చేసుకోవాలి. సో ఈ పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి, కొన్ని కొన్ని టైప్స్ ఉంటాయి కదా, వాటిలో ఇవి చాలా బాగుంటాయి. సో అవి ఫ్రై అయినాక నేను వీడియో కొంచెం మిస్ అయింది ఇక్కడ. సో దొండకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు అన్నమాట. సో దొండకాయలు వచ్చి ఒక 3 తీసుకున్నాను, వంకాయలు వచ్చి ఒక 2 తీసుకున్నాను అన్నమాట, మీడియం సైజులో ఉన్నవి. సో ఇవి కూడా వేసుకొని బాగా మనం మగ్గించుకోవాలి. మూత అస్సలు పెట్టుకోవద్దు, మూత పెట్టుకోకుండా ఆయిల్లోనే మనం చక్కగా ఫ్రై చేసుకుంటే మగ్గించుకోవాలి. సో ఆల్మోస్ట్ మనకి అక్కడ మగ్గిపోయి చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వచ్చి ఒక చిన్న సైజు చింతపండు అన్నమాట, ఎక్కువ చింతపండు కూడా మనం వేసుకోకూడదు, సరిపడా వేసుకుంటేనే బాగుంటుంది. పులుపు ఎక్కువ అయిందా చట్నీకి ఉన్న టేస్టే పోతుంది అన్నమాట, మనం పచ్చడికున్న టేస్ట్. సో చూసుకుని కొంచెం వేసుకోండి. సో ఇది ఒక 1/2 నిమిషం మనం అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. సో ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు నేను ఒక 4 వేసుకున్నాను. సో ఇవి కూడా ఒక 1/2 మినిట్ జస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్కడ వీడియోలో మూత అయితే పెట్టలేదు, మూత పెట్టుకుని చక్కగా ఉంచుకోవాలి. చక్కగా ఆయిల్లో ఫ్రై అయితేనే ఆ చట్నీ చక్కని టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అయిపోయింది, అయిపోయినాక ఇక్కడ నేను ఏంటంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. చాలామంది పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు అలా రుబ్బుకునేటప్పుడు వేసుకుంటారు. సో నేను ఇక్కడ నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ జీలకర్ర వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, జస్ట్ ఒక 1/2 మినిట్ అన్నమాట, ఎక్కువ టైం కూడా లేదు. ఒక 1/2 మినిట్ జస్ట్ మనం అలా ఫ్రై చేసుకోవాలి అంతే. సో దీన్ని డైరెక్ట్గా మనం నేను మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను అనమాట. ఈ ఏదైతే మనం ఫ్రై చేసుకున్నాయి అన్నీ ఉన్నాయో అన్నీ చక్కగా మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. సో మీరు ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇడ్లీ కానీ దోశ కానీ అసలు వేడి వేడి అన్నంలో తింటే కనుక, రోటీలో మనం నూరుకుంటాం చూడండి అలా అయితే ఇంకా టేస్ట్ భలే వస్తుంది. సో అదంతా తీసేసుకున్నాక 2 టమాటాలు, పండు టమాటాలు తీసుకోండి. పచ్చి టమాటాలు అంత టేస్ట్ ఉండవు, పండు టమాటాలు తీసుకొని ఇలానే వేసుకోండి. కొంతమంది ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటారు, ఎలా అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ముక్క మనకి టమాటా అనేది బాగా మగ్గిపోయి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మన టమాటాకి ఫ్రై చేసుకుంటానికి. సో చూసారు కదా, ఇలా బాగా మగ్గించేసుకొని ఇది పేస్ట్ పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, మనకి టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని కూడా నేను మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో టమాటా మనకి చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటున్నప్పుడు అర్థమైపోతుంది టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందని. సో దీన్ని తీసుకొని మనం మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది, రోటీలో వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. సో నేను మిక్సీలో వేసుకున్నాను. నెక్స్ట్ తాలింపు అన్నమాట. సో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను శనగపప్పు అనమాట. తాలింపులోకి ఇవన్నీ వేసుకున్నాను అనమాట నేను సపరేట్గా. సో ఇది కూడా మనకి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయింది. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు నేను 4 కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. సో ఇది కూడా చక్కగా ఫ్రై అయినాక 2 రెంబల కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు కూడా మనం చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చోక్ చేసుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో, కొత్తిమీర ఆప్షన్ అనమాట, కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో కొత్తిమీర కూడా వేసేసుకొని చట్నీ అనేది నేను ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మనకైతే చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ వస్తుంది పక్కన, గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఈజీగా చూడొచ్చు. అలాగే వీడియో కూడా ఒక లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్నప్పుడు. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ కూడా, ఎలా ఉంది వీడియో రెసిపీ అనేది అని చెప్పి నాకు కామెంట్లో మీరు కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండ్ టేక్ కేర్.